ఎక్కడికో బయటికి వెళ్ళింది వాళ్ళ నాన్న లోపల ఉన్నాడు चाल पन अम्मी राजागार दिवाण ने विनक गोपी गोपी अरस्तू परगे गोपी 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 చూడండి షౌకర్ గారు ఇది చాలా స్వల్ప విషయం ఆ కుర్రవాడికి మా చిన్నబాబు దగ్గర కొంచెం చనువు ఎక్కువ అందుకని నోటికి వచ్చేటల్లా ఏదో వాగుతూ ఉంటాడు ఇవన్నీ మీరు మనసులో పెట్టుకోకండి ముహూర్తానికి వెళ్ళేంది రండి వెళ్దాం మీరంటే నాకు పరిపూర్ణ విశ్వాసం కానీ మనసులో అనుమానం అనేది రానేకూడదు ఒకసారి వచ్చిందంటే దాన్ని తుడిచేయడం మంచిది కేవలం నా సందేహ నివృత్తి కోసం మీ ఆస్తి యావత్తు మా అమ్మాయి పేరు రాసేస్తే సరిపోతుంది అది ఒక్కటేగా మీరు అడిగేది అలాగే కానివండి ఈ ఆస్తంతా నేను కట్టుకుపోతాను నాకు కొడుకుటి కొడలొటినా అలాగే ఆస్తంతా అమ్మాయి పేరునే రాస్తా నా మాట నమ్మండి చాలా సంతోషం మీరేం అనుకోకపోతే ఈ పత్రం మీద ఒక సంతకం పారే సంతకమా ఏ నా మాట మీద నమ్మకం లేదా నమ్మకం లేక కాదు ఏదో నా తృప్తి కోసం ఏ షౌకర్ ना జీవితం లో ఇంతవరకు నా నిజాయితీని శంకించిన వాడు నువ్వు ఒక్కడివే నేను ఎవరు అనుకుంటున్నావు ఆడిన మాట కోసం ప్రాణాలని అర్పించే ఘరాన వంశమయ్య మాది నువ్వు కాబట్టి ఇంతవరకు సహించి ఊరుకున్నా ఇదేం కూడైతే నా పళ్ళు రాలగొట్టుండేవాడి తాతగారు ఇబ్రమే సాలేంట మనకింటు రండి నాన్నగారికి ఒక మంచి అమ్మం చూసి వచ్చాం రే కొడుకుంక ఏంటి రావుతున్నా బా తలకి ఏయ్ రేయ్ ఏయ్ తాగరు ఏయ్ రేయ్ ఏలడం తున్నావో లేదో ఎంత పొగర్ నీకు मल्लीपे खाली जाग्रत आगे सचिवे अला हिंसिस्टर मेरे मनि पुटे गोपी गोपी राइट लेद नानगारू मामा अम्मा अवन नानगारू गौरी ना जीवित अड़गड़ना निपल पोड़ना पनी जन्म एंकना ना ब्रतक एलागू सर्वनाशन चशा आ बाध यह विधान मर्चिपोम भगवं बिड ना दंपा इपड़ नवचि तलवनी पेर पे वाणिपोतावा నాకు ఈ కాస్త మనశాంతిరా లేకుండా చేస్తావా చెప్పు నువ్వు నిజంగా వీడికి తల్లివా ఏమిటి సాక్ష్యం ప్రపంచంలో అన్నిటికీ సాక్ష్యాలు చూపడం సాధ్యం కాదు దేవుడు ఉన్నాడని ఏమిటి సాక్ష్యం కళ్ళారా ఎవరు చూశారు కానీ జనమంతా దేవుణ్ణి ఎందుకు నమ్ముతున్నారు దేవుడు దేవుడు నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేక ఎందుకు దేవుణ్ణి అడ వేసుకుంటావు నాకున్న ఒక్క దిక్కు ఆ దేవుడే గనుక మానవులు స్వార్థంతో నా బ్రతుకు మట్టిపాలు చేశారు గనుక
अनाथाश्रम लोका भयपड़ वाड़ पुटगा अर्धरात्रि वे अनाथाश्रम वाकिट नैने पारे बाबू बिड चचिपोइन तल्ली अबद्धन चप्पान निन्न मोन्नटि दाका वाड़ तन बिड्डनि दानिकि बाबू नीकु कथंता तेलुसन्नमाट अयिते ई बिड्डकु तंड्रि एवरो अदि कूडा नीकु तेलिसे उंडालि లేదు బాబు ఆ దుర్మార్గుడు ఎవడో చెప్పమని దీన్ని తిట్టాను కొట్టాను కత్తి తీసుకుని నరకడానికి కూడా పోయాను కానీ అది చెప్పలేదు బాబు ఎలా చెబుతుంది చేసిన పాపం ఎవరు ఒప్పుకుంటారు నువ్వు నిజంగా నీతిగల దానవే అయితే చెప్పు ఈ బిడ్డకు తండ్రి ఎవరు చెప్పు మాట్లాడమే నీ బిడ్డ మీద ఒట్టు పెడుతున్నాను చెప్పు వద్దు వద్దు నా బిడ్డ మీద ఒట్టు వేయకండి నేను చెప్పలేను చెప్పను నన్ను చంపుతానని కన్న తండ్రే నా మీద కత్తి ఎత్తినప్పుడు కూడా నేను చావడానికి సిద్ధపడ్డాను కానీ నోరు మెదపలేదు కులట పతి తాకాలంకిని అని లోకమంతా నన్ను కాకుల్లా పొడుచుకుతిన్నప్పుడు కూడా నేను నోరు మూసుకొని పడున్నాను నిజం నాకు తెలుసు ఆ పరమాత్ముడికి తెలుసు ఈ ప్రపంచంలో ఇంకా ఒకే ఒక్క మనిషికి తెలుసు మరెవరికీ తెలియదు ఈ బిడ్డ తండ్రి ఎవరో ఇంకెవ్వరికీ తెలియదు ఒకరి ఇంట్లో దీపం వెలగడం కోసం నా బ్రతుకు దీపాన్నే ఆర్పి వేసుకున్నాను ఇలాగే లోలోపల కుమిలి కుమిలి కాలిపోతానే కానీ ఈ రహస్యం మాత్రం బయట పెట్టను బయట పెట్టను పద నాన్న రా బాబు పెడతాం కద బాబు గారు వాళ్ళ గొడవలన్నీ మనకెందుకు గాని పదండి పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుంది పెళ్లి ఏం పెళ్లి పెళ్లి లేదు గిళ్ళి లేదు పొండే మీకు ఏమన్నా మర్చిపోయిందా లేదు మతి వచ్చింది ఇన్నాళ్ళు ఆస్తి అంతస్తు పరువు ప్రతిష్ట వంశగౌరవం ఇవే మనిషికి ప్రధానమనే భ్రమలో ఉండేవాడు కానీ నీతికి మించిన ఆస్తి నిర్మలమైన మనస్సుకు మించిన అంతస్తు త్యాగానికి మించిన ధనము లేవని ఇప్పుడే గ్రహించా తాను కాలిపోతూ చీకటింట్లో వెలుతురు నింపే దీపం లాంటిది ఆడది కంటి నిండా నీరు గుండె నిండా పాలు ఇది ఆడదాని జీవితం ఇదే నేను గ్రహించిన సత్యం ఇదే గౌరి నాకు ప్రసాదించిన జ్ఞానం గౌరి నా కోడలు గోపి వేణుకుమారుడు నా మనవడు మా వంశానికి వారసుడు నాన్నగారు నిజం నాయన అక్షరాల నిజం అసలు పాపిని నేను అర్థం లేని వంశగౌరవం పరువు ప్రతిష్టల కోసం గౌరిని ఒత్తిడి చేసి వాగ్దానం తీసుకున్నా మిన్ను విరిగి మీద పడ్డా మోగనోహం పట్టి చెలించకుండా తానిచ్చిన మాటను నిలబెట్టుకుంది గౌరి అమ్మ గౌరి నన్ను క్షమించగలవా తల్లి బాబుగారు బాబుగారు తప్పు తప్పు బాబుగారు అనాలి ఇప్పుడు మనం వియ్యంకులం అవమానం ఇన్సల్ట్ మీరు మీ నౌకర్తో వియ్యమంద దల్చుకుంటే మమ్మల్ని ఎందుకు రప్పించాలి ఎందుకు ఇలా అవమానించాలి జరిగిందంతా చూస్తూనే ఉంటావు కదయ్యా ఉండండి మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి రామరాజుని రా పోదాం కాంత మెల్లగాలండి కాలు దరిపితే పొడగలగాల గౌరి నిన్ను అనుమానించి అవమానించాను నన్ను క్షమించు గౌరి అదేంటండి ఇందులో మీ తప్పేముంది అవును గోపి నేనే నీకు నాన్నను అదిగో మీ అమ్మ అమ్మ గౌరీ ఈ ఇంటి కోడలి గృహలక్ష్మి పెళ్ళికి పెట్టిన శుభముహూర్తాన్ని ఇంట్లో అడుగుపెట్టి తల్లి దీర్ఘ సుమంగళీభవ